డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. ఈ మెడిసిన్స్ కొన్ని భోజనం ముందు, కొన్ని భోజనం తర్వాత, కొన్ని కొన్ని అయితే పొద్దున సాయంత్రం మధ్యాహ్నము రాత్రికి వేసుకోవాల్సిన టైప్లో ఉంటాయి. చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు, ఒకటి మూడు కంటే ఎక్కువ టాబ్లెట్లు రాస్తే మనందరం కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాం. సో దానికోసం తీసుకొచ్చిన మార్పు, లండన్ గ్యాస్ట్రో కేర్లో మేము ఏం చేస్తామంటే, ఒక పేషెంట్కి ఏదైనా మందులు ఇచ్చామనుకోండి, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ తినక ముందు పొద్దున సాయంత్రం, అలాగే కొంతమందికి తెలుగు రాని వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, ఈ రెండు లాంగ్వేజ్ రాని వాళ్ళకి మేము ఏం చేస్తామంటే సూర్యుడు బొమ్మ, చంద్రుడి బొమ్మ లాంటివి వేస్తూ ఉంటాం. దీని బట్టి ఏంటంటే పేషెంట్స్కి మేము ప్రిస్క్రైబ్ చేసినవి చాలా ఆన్ టైం వేసుకుంటూ ఉంటారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది, నేను ఐ బీన్ మూవ్డ్ బై ఏ పేషెంట్, అంటే ఈయన ఒక పేషెంట్ తండ్రి గారు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి నా దగ్గరికి వస్తూ ఉంటారు. నాకు వచ్చిన కాడి నుంచి వాళ్ళ అబ్బాయి 5 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళ అబ్బాయి రాకుండా వాళ్ళ తండ్రి గారు మాత్రం ఇక్కడ ట్యాబ్లెట్ల కోసం గుంటూరు నుంచి ఇక్కడ వరకు, అంటే ఆల్మోస్ట్ 6 గంటలు 7 గంటలు ప్రయాణం చేసి నా దగ్గరికి వస్తుంటారు. ఆయనకి కలిగిన అనుభూతి లండన్ గ్యాస్ట్రో కేర్లో ఒకసారి మాకు చెప్తూ ఉంటారు. సార్ సార్ దగ్గర ఇప్పుడు 4 మంత్స్ నుంచి వాడుతున్నాను, బాబుకి స్టమక్ పెయిన్, ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ 75% తగ్గింది సార్, 75% తగ్గింది. ఇంకా 25% ఉంది, దానికి కూడా మెడిసిన్ తీసుకుంటున్నాను, అది కూడా క్లియర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను సార్. సార్ మీరు అక్కడి నుంచి గుంటూరు నుంచి నా దగ్గరికి అంత ప్రయాణం చేసి వస్తున్నారు, మీకు ఏ రకమైన ఇబ్బంది కలగట్లేదా ప్రతిసారి నా దగ్గర రావాలి 2 నెలలకు ఒకసారి అనిపిస్తే? సార్ ఇబ్బంది అయినా బాబు కోసం నేను చాలా, వాడు తగ్గితే చాలు, ఎన్నో గుంటూరులో అక్కడెక్కడ డాక్టర్లు తిరిగాను సార్, అక్కడెక్కడ క్యూర్ అవ్వలేదు సార్. ఇక్కడ మీది వీడియో చూసి సుఖీ బాబులో వీడియో చూసి లండన్ గ్యాస్ట్రో కేర్ అప్పుడు ప్రోగ్రామ్ వచ్చింది సార్, ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్, అది చూసి నేను డాక్టర్ గారిని పట్టుకొని నేను ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను. అక్కడి నుంచి వచ్చి కష్టమైన బాధ కన్నా కూడా పిల్లోడికి తగ్గితే చాలు అదే అని నేను అట్లా అనుకుంటున్నాను సార్. అన్నిటికంటే మేము ఈ మందుల మీద ఈ స్టిక్కర్లు పెడుతున్నాము సార్, అది మీకు ఎలా అనిపిస్తుంది? స్టిక్కర్లు చాలా ఈజీగా ఉంది సార్ వేసుకోవడానికి, చూడగానే తెలుగులో ఉంటుంది, అది పరగడ పేసుకోవాలా మధ్యాహ్నం భోజనానికి ముందు భోజనం తర్వాత చూడగానే చాలా ఎవరికైనా ఈజీగా క్యాచ్ అవుతుంది. అంతకుముందు మీరు ఎప్పుడన్నా టాబ్లెట్లు వేసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఇబ్బంది పడటం కానీ అనిపిస్తుంది? దాని మీద అప్పుడు స్టిక్కర్లు అయ్యి లేక ఎప్పుడు ఏది ఎట్లా వేసుకున్నా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం సార్. ఓకే, ఈ రకంగా పెట్టడం వల్ల అందరు పేషెంట్స్ కి అవగాహన వస్తుంది, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేసుకుంటారు అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్, కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లారిటీగా ఉంది సార్. ఓకే ఓకే, సో